అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొన్న రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ నందు దాదాపు నలభై బోట్ల వరకు అగ్నికి ఆహుతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చాలా దిగ్భ్రాంతిని గలగజేసే ఘటనగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విశాఖ నగరానికి సంబంధించి నేడు మత్స్యకారు దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇలాంటి ఒక వార్త వినడం చూడాల్సి రావడం కూడా చాలా బాధాకరమైన వార్తగా చెప్పుకోవచ్చు అయితే మత్స్యకారులకు ప్రాణప్రదమైన బోటును వారు గంగపుత్రులుగా వారి వేటకు ప్రధానమైన వనరు వారి ప్రధానమైన ఆదాయ వనరు అలాగే వారి జీవనోపాధికి సంబంధించినది ప్రధానమైనది బోటే అని అందరికీ తెలిసిన విషయమే అయితే అందులో కొందరికి మెకానికల్ బోట్లు కావచ్చు కొందరికి ఆటోమేటెడ్ బోట్స్ కూడా ఉన్నాయి అయితే అది దానికి సంబంధించిన పూర్తి స్థాయి యాభై లక్షల నుంచి డెబ్భై లక్షల వరకు కొందరికి కోటి రూపాయలు కూడా బోటు ఖర్చు పెట్టుకొని పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వారి జీవనోపాధికి సంబంధించిన బోటు కళ్ళ ముందే తగలబడిపోవడం అనేది వారికి ఎనలేని బాధను కలిగించే సందర్భం అయితే ఈ ఘటనని అన్ని కోణాల్లో తప్పు ఎవరైనా సరే ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా తప్పు తప్పు చేసిన వ్యక్తులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలనేది జనసేన పార్టీ పెట్టుకున్న నిబంధనలో ప్రధానమైంది మా అధినేత సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా బయట పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎవరిని ఉపేక్షించరు దానికి సంబంధించిన ఎన్నో సందర్భాల్లో ఆయన బహిరంగంగానే తప్పును తప్పు మన పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వారిని సమానంగా చూస్తారనేది అందరికీ తెలిసిన విషయమే మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నాను అయితే ప్రతి ఘటనలో లేకపోతే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఒక నేరం జరిగినప్పుడు తాము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారని తెలిసి కూడా ఏదైతే యువజన శ్రామిక రైతు కుటుంబ పార్టీ వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీ తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు ప్రతి అంశాన్ని తప్పు జరిగిన నేరం జరిగిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాల మీద వేయడానికి ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది ముఖ్యంగా జనసేన మీద ఆ పాపాన్ని ఆ నేరాన్ని ఆ దోషిని జనసేన వైపు ఉన్నారని ఎత్తి చూపడానికి వారి దగ్గర జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంలో ఉండి కూడా తామేమీ చేయలేమని చెప్పడానికి ఈ నాలుగున్నరేళ్ళలో కొన్ని వందల ఉదంతాలు మన కళ్ళ ముందర ఆలోచిస్తే కనిపిస్తాయి అయితే ఈ ఘటనలో కూడా మొన్న రాత్రి ఎవరో యూట్యూబ్కి సంబంధించిన ఒక మత్స్యకార సోదరుడు తనకు యూట్యూబ్కి సంబంధించిన ఏదో ఛానల్లో తన లైవ్ ఏదో పెట్టుకొని అతను ఏదో జన సైనికుడిగా అభివర్ణిస్తూ ఈ యొక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా గ్రూప్లో ఆ ఘటనకు కారణమైన ఆ యూట్యూబర్ నాని అనే వ్యక్తి జన సైనికుడుగా అభివర్ణిస్తూ ఒక పోస్ట్ అయితే చేసి దాన్ని ప్రచారం తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు దానికి సంబంధించిన వివరణ కోసమే నేను మీ ముందుకు రావడం జరిగింది అంటే ఈ పార్టీకి అధికార పార్టీకి చేసే ప్రతి తప్పులో తను సాక్షికంగా కార్యకర్తలు తన పార్టీ కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి సంఘటనలో వారి పాత్ర మొన్నటికి మొన్న ఒక వ్యక్తి నోట్లో మూత్రం పోసిన ఘటన కావచ్చు నిన్నటికి నిన్న హోంమంత్రి ఇలాఖాలో జరిగిన పోలీసుల దాష్టికానికి బలైపోయిన ఒక వ్యక్తి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలు ఎవరి మీద ఈ పార్టీ ఈ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్త చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు చేసిన ఆగడాలు మచ్చుకు నేను ఇప్పుడు చెప్పిన కొన్ని ఉదంతాలు మాత్రమే సో వీరు చేసే ప్రతి ఆగడాన్ని మరి వారి సోషల్ మీడియాలో ఎందుకు రాయట్లేదు సాక్షులుగా ఉన్నారు దోషులుగా కనిపిస్తున్న వ్యక్తుల్ని సైతము వెనకేసుకొస్తూ తన పార్టీ వ్యక్తులు సాక్షాత్తు ఎన్నో సందర్భాల్లో పట్టపగలు దొరికినా కూడా ఈ వ్యక్తులు ఈ అధికారిక పార్టీ వ్యక్తులు తమ వ్యక్తులంతా చాలా గొప్ప వాళ్ళగా ప్రొజెక్ట్ చేసుకున్నారు మరి ఎమ్మెల్సీ అనంతబాబు తన సాక్షాత్తు డ్రైవర్ అయిన ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేస్తే అది నీ సాక్షి లేకపోతే నీ అధికారిక వైఎస్ఆర్ సిపి అనే అధికారిక మీడియాలో ఎందుకు రాసుకోలేదు మూత్రం పోసిన ఘటన గురించి ఎందుకు రాయలేదు డాక్టర్ సుధాకర్ను ఒక ఒక ఎంఎస్ డాక్టర్ని మాస్క్ అడిగిన పాపానికి మీ కారణంగా చనిపోతే ఆయన గురించి ఎందుకు రాయలేదు రూల్ ఆఫ్ లా ఉందని హైకోర్టు ఈ ప్రభుత్వాన్ని అడిగితే దాన్ని ఎందుకు నీ సోషల్ మీడియాలో రాయలేదు కాకినాడకు సంబంధించిన ఒక వ్యక్తి శిరోమండలం జరిగితే తాను నక్సలైట్లలో ఎందుకు చేరకూడదని రాష్ట్రపతికి లేఖ రాస్తే నువ్వు ఎందుకు నీ సోషల్ మీడియాలో రాయలేదు కొన్ని వందల ఘటనలు చెబుతాను మీలాగా మరి మీ సోషల్ మీడియాలో ఎందుకు రాయట్లేదు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అనేది అసలు అఫ్ కోర్స్ వీళ్ళకి లేదనుకోండి ప్రతి అంశంలో పక్కన వాళ్ళ మీద వేసేసి ఒక పక్క విచారణ జరుగుతుండగానే ఈ కేసుకు సంబంధించిన ఇంకా విచారణ జరుగుతుండగానే బోటుకు సంబంధించి నాని అనే వ్యక్తి మా పార్టీకి సంబంధం లేకోకుండా మీరు రాసే ఏదైతే చెత్త నీచ దరిద్రపు నికృష్టపు రాతలు ఏదైతే ఉన్నాయో కాస్తైనా ఇకనైనా ఇంటికి పోతున్న రారు నెలల్లో కాస్తైనా సిగ్గుపడండి సిగ్గు అనేది మీకు లేదు అఫ్ కోర్స్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినప్పటికీ సరే మీరు మీకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మీ మీడియాలో వేలకు వేల డబ్బు ఇచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నందుకు మీరు ఆ విధంగా మీ స్వామి భక్తిని చూపించడంలో తప్పు లేదు ఉద్యోగులుగా వారి ధర్మం జీతం ఇస్తున్నారు కాబట్టి కానీ నిరంతరము మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి పార్టీని ఏదైతే దోషులుగా చిత్రీకరించాలని చూస్తున్నారో మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాదు మీరు ఒక మనుషులుగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేయాలంటే మాకే సిగ్గుగా ఉంది రాజకీయాలు చేయొచ్చు తప్పులేదు కానీ ఇలాంటి ఘటనల మీద ప్రజలకు ఆస్తి నష్టం లేకపోతే ప్రాణ నష్టం జరిగే ఇలాంటి కుటిలమైన విషయాలలో పోలీసులు ఇంకా దోషులు ఎవరో ముందే వారిని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తి ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఆపాదిస్తూ ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఏదైతే మీ మీ యొక్క నీచత్వాన్ని చూపించుకోవాలని ఏదైతే ప్రయత్నిస్తున్నారో మాకు స్పష్టంగా తెలుస్తోంది మేమేమి సమర్థించట్లేదు ఘటనని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని దోషులుగా ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించమనే చెబుతున్నాం కానీ అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా మీరు మా పార్టీ వ్యక్తిని ఆపాదిస్తూ రాస్తున్న ఏదైతే రాతలు ఉన్నాయో నీచమైన హేయమైన దరిద్రపు కొట్టు రాతలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చెబుతున్నాం మీ ఆలోచన విధానం ఎలాంటిదో చెప్తున్నాం మీరు అధికారంలో ఉండి కూడా మీ చేతగానితనాన్ని ఇంకొక పక్క ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు దోషులు ఎవరో పోలీసులు చెప్పలేదు ముందే ఇరవై నాలుగు గంటలు ముందే గడవక ముందే మొదటి గంటలోనే రాసేశారు అది మీ యొక్క వైఫల్యానికి మీ యొక్క పరిపాలన చేతగాని పరిపాలనతనానికి మచ్చుకు మరొక ఉదాహరణగా దీన్ని మేము చెప్పాలని ప్రజల ముందుకు వచ్చి ఈ వివరాలను మీకు తెలియజేస్తున్నాను మీరన్ని విషపు రాతలు రాసినా లేకపోతే విష ప్రచారాలు చేసినా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ముఖ్యంగా మత్స్యకారుల పట్ల ఎనలేని గౌరవం అభిమానం కలిగిన వ్యక్తిగా తన రెండు వేల పద్దెనిమిది పోరాట యాత్ర ఇచ్చాపురంలోని కపాలకుర్తి గ్రామానికి వెళ్ళి అక్కడ ఆయన నాడు పోరాటయాత్ర ప్రారంభించడమే గంగపుత్రుల సమక్షంలో ఆయన పాల్గొని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం అనేది మత్స్యకారుల పట్ల ఆయనకున్న గౌరవం ప్రేమ అలాగే ఎన్నో ఘటనలు విశాఖకు సంబంధించి గంగవరం పోర్టుకు సంబంధించిన బాధితుల పక్షాన్ని నిలవడం కావచ్చు అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మత్స్యకారులు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఒక సంపూర్ణమైన విశ్వాసం ప్రేమతో ఆయన ముందుకు రావడం ఎన్నో ఘటనలో వారిని వారి కుటుంబాల పట్ల చూపించే ప్రేమ ఆదరణ నష్టపోయిన వారిని ఆయన ఆదుకునే విధానం పట్ల ప్రజలకు ఆయన చేస్తున్న మంచిని మీరెంత ప్రయత్నించి దూరం చేయాలనుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అలాగే రెండు రోజుల్లో ఆయన మత్స్యకార కుటుంబాలు బోట్లు కోల్పోయిన కుటుంబాలకి తన వంతుగా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకోకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతమైన అధినేతగా ప్రతి కుటుంబానికి ఓటు కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరపు నుంచి ఆయనే స్వయంగా వచ్చి యాభై వేల ఆర్థిక సాయాన్ని ఆయన అందించాలని మత్స్యకారుల పట్ల తనకున్న ప్రేమని అభిమానాన్ని మరొకసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చూపించారు సో ఈ పార్టీ ఇంటికి వెళ్ళిపోతూ కూడా ఈరోజుకి కూడా తాను అధికారంలో ఉన్నాము బాధ్యతగా ఉండాలి అనే విషయాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా పక్కవారి మీద వేసేసి తాము పవిత్రులుగా చాలా గొప్పవారిగా నిజాయితీ పరులుగా దైవాంశ సంభూతులుగా ప్రకటించుకుంటూ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఏవో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు అది ఇలాంటి ఘటనల్లో మీ యొక్క నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైఏపీ నీట్స్ జగన్ అనేది స్పష్టంగా తేట మీకు అర్హత లేదు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా అధికారం ఇచ్చే ఐదేళ్ళైనా కూడా పక్క వాళ్ళ మీద వేయడానికి మీరు ఏమీ చేయకోకున్నా తొంభై ఎనిమిది శాతం మేము హామీలు నెరవేర్చామని డబ్బా కొట్టుకోవడానికి తప్ప వాస్తవాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ఇకనైనా ఇంటికి వెళ్ళిపోతూ కూడా ఈ విష నీచమైన దారుణమైన మీ యొక్క రోత రాతలను తగ్గించుకొని వాస్తవాలు చెబితే నిజాయితీగా ప్రజల్లో కనీసం పోయేటప్పుడైనా హుందాగా ఇంటికి వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు ఆ యొక్క ఆలోచన మీకు రాదనుకోండి అది వేరే విషయం కానీ మేము ప్రజలకు మాత్రం వాస్తవాలు చెప్పాలి కాబట్టి ప్రజల ముందు ఎప్పటికప్పుడు మీ దారుణమైన దరిద్రమైన హేయమైన నీచమైన రాతల్ని తప్పకుండా ప్రజల మధ్య పెట్టి ఎండగడతాం దోషుల్ని తప్పకుండా శిక్షించాలి ఎందుకంటే ఇది కుట్రకోణమా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిన ప్రమాదం అనేది కూడా విచారణలో తేలాలి విచారణలో తేలిన తర్వాత తప్పకుండా దోషుల్ని చట్టపరంగా శిక్షించాలని జనసేన పార్టీ నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రజల్ని కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు